धार्मिक कार्मिक क्षेत्र राजन्ना सिरिसिला जिला वार्ता समाहारम एसएस न्यूज़ को स्वागत वार्ता जिला रेड्डी ममेकमय्ये रोजु रेड्डी ऐक्यत दिवस कार्यक्रम विजयवंतम चेयालनी जिला रेड्डी संक्षेम संघम अध्यक्षुलु कूरा अंजिरेड्डी पिलुपुनिच्चारु। सिरिसिला रेड्डी संघम कार्यालयंलो विलेकरुल समावेशंलो आयन मात्लाडुतू ऐक्यमत्यंतो मात्रमे हक्कुलु साधिंचगलमनि उन्नतमैन संकल्पंतो ऐक्यंगा ముందుకు నడిచి అనుకున్న లక్ష్యాలు సాధిద్దామని పేర్కొన్నారు। రాబోయే కాలంలో ఉమ్మడి కార్యాచరణ ద్వారా రెడ్డి కార్పొరేషన్ సాధిద్దామని పూర్తి స్థాయిలో సంఘం అభివృద్ధికి తోడ్పాటు ఇస్తానని అందరి సహకారంతో సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు। ఈ నెల 24న మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన సముదాయం శంకుస్థాపన మరియు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేశామని అట్టి మహత్తర కార్యక్రమానికి జిల్లా రెడ్డి బంధువులు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరి రామరెడ్డి కోర్ కమిటీ సభ్యులు పూర్మాని రామలింగారెడ్డి పాతూరి మహేందర్ రెడ్డి నేవూరి వెంకట రెడ్డి జిల్లా ప్రచార కమిటీ బాధ్యులు కార్యట్ల మల్లారెడ్డి వంగ శ్రీకాంత్ రెడ్డి సంయుక్త కార్యదర్శి ఎగుమామిడి కృష్ణారెడ్డి ర్యాలీ కమిటీ కన్వీనర్ అబ్బాడి అనిల్ రెడ్డి యూత్ అధ్యక్షులు దోర్నాల భూపాల్ రెడ్డి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మడుపు విజయభాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పాతూరి సంజీవ రెడ్డి ఉపాధ్యక్షులు సంది భాస్కర్ రెడ్డి పట్టణ సంయుక్త కార్యదర్శి మడుపు ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। 24 శుక్రవారం రోజు రాజన సిరిసిల్ల జిల్లాలో రాజన సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరపున బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము। అట్టి కార్యక్రమాన్ని జిల్లా రెడ్డి బంధువులందరూ రెడ్డి కుల బంధువులందరూ వారి కుటుంబ సమేతంగా హాజరై దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది। ముఖ్యంగా రాజన సిరిసిల్ల జిల్లాలో 80% పేద రెడ్డిలు ఉన్నారు। వారికి సంబంధించిన ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఫంక్షన్ కానీ ఇన్ని రోజులు లేకుండే గత 10 సంవత్సరాలుగా ఇంతకుముందు అధ్యక్షులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు। మాకు కావాలని కొత్త జిల్లా అయిన సందర్భంగా కొత్త మంత్రి జిల్లా అయిన సందర్భంగా మంత్రివర్యులు మేము కోరగానే మాకు ఒక 4 ఎకరాల స్థలాన్ని మంచి ప్రైమ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది। దానికి అనుగుణంగానే మంత్రి గారిని ఒక విన్నపం చేసినాం। మేము కొత్త జిల్లా బాడీ కాగానే సార్ ఒక మాకు స్థలం కేటాయించే వరకు మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్పడం జరిగింది। దానికి మంత్రి గారు సౌహృదంతో స్పందించి అలానే మాకు స్థలం ఇవ్వడం జరిగింది। ఆ స్థలం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 24 తారీఖు రోజు భూమి పూజ అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అదే రోజు ప్రమాణ స్వీకారం కూడా పెట్టుకున్నాం। కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మా రెడ్డి జిల్లా నుంచి రాజన సిరిసిల్ల జిల్లా రెడ్డి కుల బంధువులందరూ కుటుంబ ఫంక్షన్గా భావించి మొత్తం కుటుంబ సమేతంగా హాజరై సాపత్తి భోజనం స్వీకరించి ప్రమాణ స్వీకారాన్ని చేస్తే 10,000 మందితో మేము సభా నిర్వహణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం। అందుకే అందరూ రాగలరు। మంత్రి గారు కూడా సౌహృదంతో స్పందించి తప్పక ప్రోగ్రామ్కి వచ్చి ఫండ్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది। కాబట్టి మంత్రి గారు కృతజ్ఞత పూర్వకంగా తెలపడం కొరకు రెడ్డి బంధువులందరూ రావాలి 24 తారీఖునని మీ ద్వారా విన్నవిస్తున్నాం। నా ప్రెస్ మిత్రులు కూడా మీరందరూ కుటుంబ సభ్యులుగా భావించి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి ప్రతి చిన్న మ్యాటర్ను కూడా మీరు మంచి సపోర్ట్ చేస్తున్నారు। మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 24 నాడు జరిగే ప్రోగ్రామ్ కూడా మీరంతా ఎంతో సహాయం అందించాలని కోరుతూ మిమ్మల్ని కోరుతూ రెడ్డి జిల్లా బంధువులను కోరుతూ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరడమైంది। రాజన్న సిరిసిల్ల జిల్లా 24వ తారీఖు నాడు శుక్రవారం రోజున రెడ్డి కుల బంధువులు తెలియజేయమనగా ఏదైతే మన చిరకాల సభ్యమైనటువంటి మన ల్యాండ్ మన ప్రమాణ స్వీకారం రెడ్డి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మన ఎప్పటి నుంచి ఎదురుస్తున్నటువంటి తేదీ రావడం జరిగింది। కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి రెడ్డి కుల బంధువులు సకుటుంబంగా విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి ముఖ్య అతిథులుగా ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే మన మంత్రివర్యులు కల్లకొండ తారక రామారావు గారి ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం జరుపుకోవాల్సింది। కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా మరి అందరూ మన రెడ్డి కుల బాంధవులు యూత్ కానీ మహిళలు కానీ అందరూ మేధావులు కానీ టీచర్లు కానీ అందరూ మన కుల బాంధవులు అందరూ పాల్గొని మరి ఇట్టి కార్యక్రమము కలెక్టర్ ఆఫీస్ ఎన్నుకున్నటువంటి అందులో 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది। కాబట్టి మంత్రి గారికి
मैं राजन सिरसा रेड कुल तरफ धन्यवाद जल्द तुम शुक्रवार उदय अच्छी मल्ल पद मैं साई मणिकंड गारडन मैं रेडी जिला कार्यवर्ग प्रमाण स्वीकार महोत्सव तदनतर मैं भोजना जरिए अंदर सहभक्ति भोजना चेसी मैं अट्ठी कार्यक्रम में पागोनी अट्ठे प्रमाण स्वीकार महोत्सव विजयवंत चेयरनी राजन सिरसा जिले में रेड कुल बंधु जय रेड సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఇల్లంతకుంట మండల నూర్ బాషా సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఈ రోజు జామా మస్జిద్ నూర్ బాషా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల నూర్ బాషా సంఘం అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్ హాజరయ్యారు. అలాగే నూతన కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మహమ్మద్ మహమూద్ సలీంను అలాగే క్యాషియర్ గా మహమ్మద్ యూసుఫ్ అలీను ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సలీం శాలువాతో సన్మానించి వారిని అభినందించారు. మండల అధ్యక్షుడు సలావుద్దీన్ మాట్లాడుతూ రేపాక జామా మసీద్ నూర్ బాషా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మరియు యూసుఫ్ జామా మసీద్ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సంఘం నాయకులను కలుపుకొని పోవాలని కోరారు. ఈ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ మౌల్వీ సాబ్ ముంషాద్ మరియు గ్రామ సంఘం గౌరవ అధ్యక్షులు మహబూబ్ అలీ హుస్సేన్ హైమద్ హుస్సేన్ నజీరుద్దీన్ మహబూబ్ అలీ కుల సంఘం నాయకులు షరీఫ్ పాషా హకీం అజీముద్దీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో నూర్బాషా సంఘం జామా మసీదులో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు కులస్తులు అందరూ హాజరై ఈరోజు నూతన అధ్యక్షునిగా మహమ్మద్ మహబూబ్ అలీని మరియు క్యాషియర్గా మహమూద్ మరియు అలాగే యూసుఫ్ అలీని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అందరూ అదే వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ లో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టారు. బీజేపీ ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షుడు మొగిలిరాజు ఆధ్వర్యంలో ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ లో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్, కౌన్సిలర్ గూడూరి భాస్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరస్వాల్ కైలాష్, చేనేత కనునర్, నాగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు మ్యాన రామ్ప్రసాద్, ఉరగొండ రాజు, చొప్పదండి అంజన్న, కార్యదర్శి సుంకోచ్ రమేష్, నాయకులు గుండెల్లి వేణు, లీగల్ సెల్ న్యాయవాది సంగీతం సాయిరాం, సంతోష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గుడ్ల విష్ణు, రాజు, రాహుల్, దేవేందర్ రెడ్డి, నాయిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఎస్టీ వర్గానికి చెందినటువంటి గిరిజన మహిళని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినందుకు జిల్లా ఎస్టీ మోర్చా పట్టణ సాగ తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఎవరైతే అపోజిషన్ వాళ్ళు బీజేపీ పార్టీ కేవలం అగ్రవర్ణాలకే సపోర్ట్ చేస్తుందని అంటుందో ఈ రకంగా తీసుకుంటే ముందుగా మైనార్టీలకు రాష్ట్రపతిగా తర్వాత దళితులకి తర్వాత ఇప్పుడు గిరిజనులకి గిరిజన ఉపాధ్యాయుల నుంచి ఆమె కౌన్సిలర్ నుంచి వైస్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎదిగింది. రేపు ఆమెనే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటుంది. ఈ అవకాశం గిరిజన అయినటువంటి మహిళకు ఇవ్వడం అందులో మమ్మల్ని గౌరవించడం మేము ఈ సందర్భంగా మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మరి నిన్నటి రోజున ఎన్డీఏ పక్షాన మరి రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని ఒక గిరిజన మహిళని మరి ఎంపిక చేయడం చాలా శుభ పరిణామం. ఇది ఒక గిరిజన జాతికి అంకితం. ఈరోజు భారత దేశ తొలి మహిళగా తొలి పౌరురాలుగా ఈరోజు గిరిజన మహిళ రావడం అనేది చాలా శుభ పరిణామం. దీనికి గాను మరి గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో
మరి ఒక మైనారిటీ మైనారిటీ వ్యక్తిని మరి మొదటి ప్రధాని మొదటి రాష్ట్రపతిగా నియమించి దాని తర్వాత మరి ఒక దళితుడిని రాష్ట్రపతిగా ప్రకటించి నేడు ఒక గిరిజన మహిళను మరి ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఈరోజు భారతదేశం గర్వించదగ్గ విషయం. ఈరోజు మైనారిటీలకు దళితులకు గిరిజనులకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుందని దానికి నిదర్శనం ఈ యొక్క రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మొత్తం భారతదేశం గర్వించదగ్గ విషయము ఈరోజు సిరిసిల్ల మన ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో మరి పట్టణ అధ్యక్షుడు మొగిలి రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తప్పకుండా మరి ద్రౌపది ముర్ము గారు వారు ఒరిస్సా నుంచి వారి ప్రయాణం చాలై దాదాపు ఉపాధ్యాయురాలుగా తర్వాత కౌన్సిలర్గా తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒరిస్సా ప్రభుత్వంలో పనిచేసి తర్వాత జార్ఖండ్లో మొదటి మహిళా గవర్నర్గా ఒరిస్సా గవర్నర్గా పనిచేసి నేడు భారతదేశ రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి సిరిసిల్ల పట్టణ ఎస్టీ మోర్చా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో సోమవారం ఆవిష్కరించిన శ్రీ సరస్వతి గోవిందరాజుల విగ్రహాన్ని మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ మాధవానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి బుధవారం సందర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో సోమవారం ఆవిష్కరించిన ఎల్లారెడ్డిపేట సత్సంగ సదనం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరాముని పరమ భక్తులు ఆధ్యాత్మిక గురువు శ్రీ సరస్వతి గోవిందరాజుల విగ్రహాన్ని మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ మాధవానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి బుధవారం సందర్శించారు. గోవిందరాజులు రామభక్తుడై శ్రీరామునికి అంకితమయ్యారని 1960లో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భక్త సంఘంను ఏర్పాటు చేసిన గోవిందరాజులు 1008 గ్రామాల్లో భక్త సంఘాలు ఏర్పాటు చేసి హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని పలికించి పలువురిని రామభక్తులుగా మార్చినారన్నారు. సత్సంగ సదనంలో ప్రతినిత్యం హరే రామ నామాన్ని జపిస్తారు. ఆ మహనీయుని విగ్రహాన్ని సత్సంగ సదనంలోని శ్రీరామకోటి స్తూపం ప్రక్కన ప్రధాన గేట్కు ఎదురుగా గోవిందరాజుల స్తూపాన్ని భక్తకోటి సందర్శించుకోవడానికి సులభంగా ఉండేందుకు ఏర్పాటు చేశారు. ఈ గోవిందరాజుల విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర నలుమూల నుంచి సుమారు 1000 మంది భక్తజనం తరలివచ్చారు. కారణమేమి అంటే యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన 1750,000 సంవత్సరాల కింద పుట్టిన రాముణ్ణి జ్ఞాపకం పెట్టుకున్నామే, ఓ 500 సంవత్సరాల కింద ఉన్న మీ తాత పేరు ఏమైనా చెప్పుకుంటే వాళ్ళని చెప్తారు జ్ఞాపకం లేదు. దేని వల్ల రాముణ్ణి జ్ఞాపకం పెట్టుకోగలిగాము అంటే ఆయన యొక్క గుణాలు చాలా గొప్పవి, ఆయన సాధించిన కార్యాలు గొప్పవి, ద్వారా మనదాంతా తీసుకొచ్చి అందించాడు కనుక మనమే కాదు పిల్లలు కూడా నేర్పచ్చు. వాడపిల్లలకు కూడా శాశ్వతంలో ఇటు నామం అటు రూపం ఈ రెండు మన సత్సంగ సభ్యులు వారి మీద ఉండేటువంటి యొక్క భక్తి శ్రద్ధలకేత ఏర్పాటు చేయడం చాలా విశేషం. కారణం ఏమిటంటే ఎన్నెన్నో మామూలు విగ్రహాలు పెడుతుంటాం కానీ అందరికీ కూడా అక్కడికి వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూపగలిగిన మహాత్ముడి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం మనకి ఇక్కడ ఒక పర్వకాలం. కాసులకు కక్కుర్తి పడిన కాంట్రాక్టర్లు నాణ్యత లేని పనులు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజల సొమ్ము నీళ్లపాలవుతుందని భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండలం రామ్ లక్ష్మణులపల్లె 10 గ్రామం మధ్య 6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులు నాసి రకంగా చేపడుతుండటంతో ఆరంభంలోనే పనులు దెబ్బతింటున్నాయి. చెక్ డ్యాం బేస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 8 మీటర్ల లోతుతో నిర్మించాల్సి ఉండగా
కేవలం 3 మీటర్ల లోతులో నిర్మించడంతో కురిసిన వాన లీకేజీ అవుతుందని క్రాంతి కుమార్ ఆరోపించారు. సంబంధిత అధికారు పర్యవేక్షణ చేపట్టి నాసిరకం పనులను తొలగించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ ఏదైతే ముఖ్యమంత్రి తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట అటు ఇటు ముస్తాబాద్ రెండు మండలాల మధ్య ఈ చెక్ డ్యామ్ ఏదైతే నిర్మించారో చిన్నపాటి వర్షానికే చెక్ డ్యామ్ నిండక ముందుకే కింద నుంచి బేస్లో నుంచి నీళ్లు లీకేజ్ అవుతున్న పరిస్థితి. కేవలం 3 మీటర్ల డెప్త్తోనే పోస్తామని చెప్పి ఇక్కడ కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు. చెక్ డ్యామ్ నిండక ముందే ఇవన్నీ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఈ చిన్నపాటి వానకి కనీసం దార కూడా లేకముందే ఇట్లా వస్తా ఉంటే రేపు పొద్దున పెద్ద వర్షాలకు పరిస్థితి ఏంది? చెక్ డ్యామ్ పరిస్థితి 1000 కోట్ల రూపాయలు, ఈరోజు 6 కోట్ల రూపాయలు పెట్టి ఈ చెక్ డ్యామ్ నిర్మిస్తా ఉన్నారు. అదే 6 కోట్ల రూపాయలు పెడితే ఆవునూరులో, రామలక్ష్మణపల్లిలో, తుర్గపల్లిలో డబుల్ బెడ్రూమ్లు ఎన్నో అవుతుండే. ఇలా నిరుపేదలకు అందకుండా బ్యాక్ వాటర్ కు యూజ్ కోసం పెట్టినప్పుడు కిందికెళ్ళి నీళ్లు పోయినాక బ్యాక్ వాటర్ ఏమొస్తుంది? ఇట్లా రివర్స్ పంపింగ్ అవుతుంది. ఎట్లా అంటే మన కాళేశ్వరం కేసీఆర్ గారు ఏదైతే ఎత్తిపోతల పథకం అన్నారో ఇక్కడ ఇదే ఎత్తిపోతల పథకం, ఇట్లా రివర్స్ పంపింగ్ అన్నట్టు. అది ఇట్లా ఉన్నది ఇక్కడ అధికారుల పని గాని కాంట్రాక్టర్ల పనితీరు గాని ఇట్లా ఉన్నది. ఈ రోజు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని సీతారాముల గుడి పూజారి బిళ్ళ సతీష్ రేపాక గ్రామంకు సంబంధించి మన గ్రామం మన చరిత్ర పుస్తకాన్ని రచించగా అట్టి పుస్తకాన్ని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఉప సర్పంచ్ రాచకొండ అనిల్ నేతృత్వంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల పిఎస్సిఎస్ చైర్మన్ రొండ్ల తిరుపతి రెడ్డి, సర్పంచ్ రొండ్ల లక్ష్మి, ఉప సర్పంచ్ రాచకొండ అనిల్, వార్డు సభ్యులు గొర్ల నాగలక్ష్మి, పుల్లూరి కవిత, స్కూల్ చైర్మన్ ఎండి యూసుఫ్ అలీ, ప్రధాన ఉపాధ్యాయులు సింగిరెడ్డి వీరారెడ్డి, ఉపాధ్యాయులు రామేశ్వర్ రెడ్డి, ఎర్రోజు శ్రీదేవి, రవి మల్లికార్జున్, నాయకులు రొండ్ల భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన రేపాక గ్రామంలో ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి మన విద్యార్థులందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ఆయన కూడా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థిగా మా స్కూల్లో చదువుకున్నటువంటి మా సహచర విద్యార్థులకు, మా జూనియర్ పిల్లలకు అందరికీ కూడా బుక్స్ అందరికీ ఒకే విధంగా ప్యాటర్న్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సోదరుడు అనిల్ కుమార్ గారిని ప్రత్యేకమైనటువంటి నా తరఫున కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ స్పార్ను స్మరిస్తూ వారి బాటలో మనకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చేయాలని చెప్పి మన వారోత్సవాలు కూడా నిర్వహించుకొని అడ్మిషన్లు కూడా చేర్పించుకోవడం జరిగింది. ఇంకా కూడా అడ్మిషన్లు కొనసాగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను గతంలో మాదిరిగా పునర్భవ వైభవం తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. ఇప్పటికే స్కూల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అనేకమైన మార్పులు చేర్పులు చేస్తూ ఉంది. మన విద్యార్థులను కూడా మన పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించినట్టయితే ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ఇక్కడ చెప్పేందుకు, ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అంటరెండు ఉపాధ్యాయులు మెరిట్ లిస్టులో కొట్టినటువంటి ఉపాధ్యాయులు కాబట్టి వీళ్ళ దగ్గర నైపుణ్యం ఎక్కువ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మన దగ్గర ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టయితే మన విద్యార్థులకు ఇంకా మరి విద్యను ఉన్నతంగా తీర్చిదిద్దిన వల్ల అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి టీచర్లు కానీ, ఇప్పుడు మీకు చదువు చెప్పే టీచర్లు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్నటువంటి తిరుపతిరెడ్డి గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు మేము ఇద్దరం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఓన్లీ విద్యనే కాకుండా చదువు, సంస్కారం, అదేవిధంగా సామాజిక బాధ్యత కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉంటుంది అని చెప్పి సందర్భంగా సగౌరవంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంఘంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అనేక వ్యక్తులు కానీ, అనేకమైనటువంటి సంఘ బాధ్యులు కానీ ఈరోజు
ప్రభుత్వ పాఠశాల చదివినటువంటి పొంది జ్ఞానాన్ని పొందినటువంటి విద్యార్థులే అని చెప్పి సందర్భంగా సగౌరవంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి మీకు ఏ అవసరం ఉన్నా కూడా తీరుస్తా ఉన్నాడు మంచి సర్పంచ్. వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక రానున్న రోజుల్లో పాఠశాలలకు ఏం చేయాలి, ఇంకేమైనా కార్యక్రమాలు చేయాలంటే నా తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. గౌరవ సర్పంచ్ గారు, ఇదే ఉప సర్పంచ్ గారు ఇదే స్ఫూర్తిగా కొనసాగిస్తూ ఈ గ్రామాన్ని, ఎందుకంటే రేపాక పాఠశాలకు ఒక చరిత్ర ఉంది, రేపాక పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కానీ అదేవిధంగా మంచి మండలంలో మంచి పేరున్నది ఉన్నటువంటి పాఠశాల ఇది. ఇక్కడ క్రీడాకారులు కూడా అత్యధికంగా ఉన్నటువంటి క్రీడా స్కూల్గా పేరొందినటువంటి పాఠశాల ఇది. కాబట్టి రానున్న రోజుల్లో మీరు ఆ క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇటు ప్రభు ఏది చదువులో కూడా రాణిస్తూ ముందుకు సాగాలని విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మరొకసారి ఎందుకంటే చాలామంది ఏంది మనకేంది అని చెప్పి అనుకున్నటువంటి ఈ రోజుల్లో మా విద్యార్థులకు, నేను చదువుకున్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు బుక్స్ను పెనులు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన రావడం చాలా సంతోషం. సిరిసిల్ల శ్రీ కట్టమైసమ్మ శ్రీ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని బీవై నగర్ కట్టమైసమ్మ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ కట్టమైసమ్మ తల్లి శ్రీ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్లో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేడుకలు ఈ నెల 20 నుండి ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు చండీ హోమం నిర్వహించారు. అనంతరం జలాధివాసం నివాసం తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో అన్నదాన కార్యక్రమం కాబడుతుంది. కావున ఇట్టి అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఆ జగన్మాత యొక్క మరికొద్ది సేపట్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభం కాబడుతుంది. కావున ఇట్టి అన్నదాన కార్యక్రమంలో భక్తులని కోరుచున్నాము. అన్న ప్రసాదాన్ని ఏకమతిరిక్తం నిర్వభేదమేవ పరిగ్రాహ్యతే దేవీ గం చరణమహం ప్రవద్యే రుదరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మగం సహమాన ముగ్ధమగ్నిగం భవే పరమాశ్చరస్తాద గమేద్యో అధ్వరే సుధనాచ్చహోరారభ్య స్వస్తి స్వాంచాగ్నే ధనవం విప్రయ స్వాత్మభ్యంజనో పరమాయ స్వా కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం ఇరణ్యవర్ణాం హరిణేం సువర్ణరథస్త్రయ చంద్రామిరణ్మహ. ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన గుండెలో వానకథల సంపుటికి ఈ సంవత్సరపు ప్రతిష్టాత్మకమైన తెలంగాణ సారస్వత పరిషత్ కథా పురస్కారం లభించింది. ఈ పురస్కారం కింద 20,000 నగదు, జ్ఞాపిక శాలువాత సారస్వత పరిషత్ బొగ్గులకుంటలో వచ్చే నెల పెద్దింటిని సత్కరించనున్నట్టు పరిషత్ కార్యదర్శి జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దింటి రాసిన ఈ కథల సంపుటిని ప్రముఖ ప్రచురణ సంస్థ అన్వీక్షకి పబ్లికేషన్స్ ప్రచురించింది. ఇప్పటికి అనేక పురస్కారాలు పొందిన అశోక్ కుమార్ ఇప్పుడు తనదైన శైలిలో సినిమాలకు మాటలు, పాటలు, కథలు అందిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.